हाय फ्रेंड्स नेनु मी एसएस सर मरोक तेटितो मी मुंदुकु वच्चेसानु ईरोजु वीडियोलो तुंगभद्र पुष्करालु अलागे अक्कड चेसिन एर्पाट्लपै ओक लुक् इद्दाम पदंडि फ्रेंड्स मीरु इक्कड चूस्तुन्नदि मन राजोली पुष्कर घाट 2008 లో నిర్మించారు దీన్ని ఇప్పుడు అదే ఘాట్ ని మరమ్మతులు చేసి బాగు చేశారు అదే విధంగా మీకు ఇక్కడ కనిపిస్తున్న దేవాలయం శ్రీ వైకుంఠ నారాయణ స్వామి దేవాలయం ఈ దేవాలయం గురించి మన యూట్యూబ్ ఛానల్ లో ఆల్్రెడీ ఒక వీడియో ఉంది అది పైన కార్డ్స్ లో వదిలేసాను చూడండి వాళ్ళు చూడండి అదే విధంగా మన తుంగభద్ర నదికి ఎంత ప్రాముఖ్యత ఉందో కూడా తెలుసుకుందాం తుంగభద్ర నది కృష్ణా నదికి ముఖ్యమైన ఉపనది రామాయణ కాలంలో పంపా నదిగా పిలువబడిన తుంగభద్ర నది కర్ణాటకలో పడమటి కనుమలలో జన్మించిన తుంగ భద్ర అను రెండు నదుల కలయిక వలన ఏర్పడినది భౌగోళికంగానే కాకుండా చారిత్రకంగాను ఈ నదికి ప్రాధాన్యత ఉంది దక్షిణ భారతదేశ మధ్యయుగ చరిత్రలో వెలిసిన విజయనగర సామ్రాజ్యం ఈ నది ఒడ్డునే వెలిసింది హంపి మంత్రాలయం లాంటి పుణ్యక్షేత్రాలు ఈ నది ఒడ్డునే వెలిశాయి పెద్దలు తుంగభద్ర నదిని భారతదేశంలోని పంచగంగల్లో ఒకటిగా పేర్కొంటారు అలాగే ఈ తుంగభద్ర నది ఎక్కడ పుట్టింది ఎక్కడ ముగిసింది కూడా తెలుసుకుందాం కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో పుట్టిన తుంగభద్ర వేరువేరుగా ప్రవహిస్తూ శివమొగ్గ జిల్లా కుడ్లి వద్ద ఏకమవుతాయి అక్కడి నుండి శృంగేరిపీఠం హంపీల మీదుగా కర్నూలు జిల్లా కౌతాలం మండలం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది తర్వాత మంత్రాలయం మీదుగా ప్రవహించి కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం జోగిలాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ దగ్గర కృష్ణానదిలో విలీనమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు తుంగభద్ర నది యొక్క ప్రత్యేకతలు తెలుసుకున్నాము ఇప్పుడు ఇక్కడ పుష్కర ఘాట్లో ఏర్పాటు చేసిన ఏర్పాట్ల గురించి ఒక లుక్ ఇద్దాం మీరు ఇక్కడ చూస్తున్నవి షవర్స్ ఫ్రెండ్స్ మెట్లపైన కింది వరకు దిగి స్నానం చేయలేని వారి కోసం ఇవి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ శివర్ల కింద స్నానాలు చేసిన నదిలో మునిగి వచ్చిన ఒకటే పుణ్యఫలం దక్కుతుంది ఎందుకంటే ఈ శివర్లలో వచ్చే వాటర్ కూడా ఆ నది నుంచి మోటార్ల సహాయంతో ఇక్కడికి చేరవేసినవే కాబట్టి ఈ శివర్ దగ్గర స్నానం చేసినా కూడా పుష్కర స్నానం చేసినట్టే లెక్క కాబట్టి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా తెలుసుకోండి అదేవిధంగా మీ వాళ్ళకు కూడా అందరికీ చెప్పండి అదేవిధంగా గుడివైపు కూడా ఒక లుక్ ఇద్దాం రండి మీరు చూస్తున్నది శ్రీ వైకుంఠ నారాయణ స్వామి దేవాలయం రాజోలి పుష్కర ఘాట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు భక్తులు రావాలనుకున్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని వచ్చి పుష్కర స్నానం చేసుకొని వెళ్ళిపోవలసిందిగా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతానికి ఉన్న కరోనా ఎఫెక్ట్లో చాలామంది రావట్లేదు సో మీ జాగ్రత్తలు మీరు తీసుకొని వచ్చి పుష్కర స్నానాలు కంప్లీట్ కూడా చేసుకోవచ్చు అలాగే మీకు అక్కడ టెంట్లో కనిపిస్తున్నది మొత్తం ఆరోగ్య కార్యకర్తలు మరియు ఈ టెంట్లో కనిపించే వాళ్ళు డిపార్ట్మెంట్ అనగా పోలీస్ సిబ్బంది కాబట్టి ఇక్కడ వచ్చే భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ సిబ్బందిపై ఉంటుంది అలాగే ఎవరికైనా హెల్త్ అప్సెట్ అయ్యి లేదంటే ఏదన్నా జరగడానికి జరిగితే వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేయడానికి వైద్య సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి పుష్కర స్నానం చేయదలిచిన వారు అన్ని జాగ్రత్తలు తీసుకొని పుష్కర స్నానం ఆచరించండి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కరోనా మహమ్మారి విజృంభించే అవకాశం ఎక్కువ కాబట్టి చాలా అంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి సో మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆన్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్